ಆಸ್ರಣ ಬಾಯ ಆಸ್ರಣ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఇంకోసారి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టెలిగ్రామ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా, మన సబ్స్క్రైబర్ నాకు ఈ బీజిఎం మీద చేయమని అన్నారు, చాలా బాగా నచ్చింది నాకైతే. డెఫినెట్లీ మై హోప్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరైతే చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చితే. అండ్ దాంతోపాటు వీడియో అయితే ఎండ్ వరకైతే చూడండి, సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఏదైనా చేయనికే వస్తుంది, కాబట్టి ఎండ్ వరకైతే చూడండి. కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సేమ్ ఇదే టైప్లో మీకు కైన్ మాస్టర్ ప్రీషే కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చేసినాను, 75% అయింది. ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అవ్వగానే నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లోడ్ చేసి. ఓకేనా, మీరు అయితే వీడియో ఎండకైతే చూడండి. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ సెకేబిల్ ప్రీసెట్ ఇచ్చాను. దాంతోపాటు కిందనే ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా ఉంటుంది. చాలామందికి డౌన్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. మన వెబ్సైట్ ఉండదు కదా, మీకు ఆల్ మెటీరియల్ కింద మన లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు బీట్ మార్క్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ వీడియోస్ కానీ సాంగ్ కానీ అన్నీ ఉంటుంది అందులో. మీరైతే అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అందులో ఉంటుంది, ఒక్కటే క్లిక్ అయితే అడ్డం ఉంటుంది మీకు. ఫస్ట్ లాగానే కింద కొంచెం కిందకి వెళ్తే మీకు అన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకేనా, నా మీద నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం మనం. ఇందులో బీట్ మార్క్ అయితే ఇలాగైతే పెట్టాను. ఇందులో కొన్ని బీట్ మార్క్ దగ్గర ఉంటుంది, కొన్ని బీట్ మార్క్ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది, మరీ అంత లాంగ్ కాదు నార్మల్గానే. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కరెక్ట్గా 10 మిల్లీసెకండ్ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా, ఓకే, కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, మీడియం నా క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే ఇక్కడ మనకు ఆల్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో మీ యొక్క ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో అయితే మీ ఇమేజ్ అయితే ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే మీరైతే అంటే స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకోండి అండ్ రెడ్ లైన్ చూసుకోవాలి, కట్ చేసుకోవాలి. మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ మళ్ళీ ఇంకో ఫోటో, సారీ అదే ఫోటో యూజ్ చేసిన ఫోటోస్ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఈ వీడియోకి మాత్రం మనకు బీట్ మార్క్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే బీట్ మార్క్ చూశారో దాన్ని బట్టి కంపల్సరీ రావాలంటే మీరైతే కంపల్సరీ బీట్ మార్క్ అయితే చూసుకొని మాత్రమే యాడ్ చేయగలరు. ఓకేనా, ఒకసారి ఇందులో చాలా ఫొటోస్ అయితే యూస్ చేయాలి, మినిమం 25 ఫొటోస్ వరకు. ఒకసారి అన్నీ యాడ్ చేసి చూపిస్తాను, వీడియో కొంచెం స్కిప్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటా, మినిమం 25 ఫొటోస్ వరకు యూస్ అవుతుంది. మీ దగ్గర అన్ని ఫొటోస్ లేకపోతే నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటే ఫోటోని 3-3 టైమ్ అయితే యాడ్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇందులో నేను ఒకటే ఫోటోని 3-3 టైమ్ అయితే యాడ్ చేసిన, ఎందుకంటే తక్కువ ఫొటోస్ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే లేదు మనకు. ఓకేనా, ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాసెస్ అయితే చేయాలి మనం. ఒక్క నిమిషం, ఇక్కడైతే చూడండి స్టార్టింగ్లో అయితే వచ్చేసిన నేను. స్టార్టింగ్ నుంచి మీకు ఒకటే స్టెప్ అయితే చెప్తానా, ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని. సేకేపేట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 4 ఫొటోస్ అయితే ఉంటుంది. ఈ 4 ఫొటోస్లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చెప్తాను, అది ఫాలో అవ్వండి మీరు. ఓకేనా, ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో అండ్ ఫోర్త్ ఫోటో, 4 ఫొటోస్కి అప్లై చేయండి ఈ ఎఫెక్ట్. ఓకేనా, 4 ఫొటోస్కి అప్లై చేయండి. దాని తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇది 4 ఫొటోస్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఫొటోస్ అయితే ఉంటుంది, మధ్యలో 6 ఫొటోస్ అయితే వస్తుంది. అవి చిన్న సైజ్ ఫొటోస్ ఉంటుంది, ఆ చిన్న సైజ్ ఫొటోస్ని మీరైతే స్కిప్ చేసి ఇక్కడ చూడండి మనకు మళ్ళీ 2 సెకండ్ చేస్తారంటే 3 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మళ్ళీ 4 ఫొటోస్కి అప్లై చేయండి. ఓకేనా, 4 ఫొటోస్కి మళ్ళీ 4 ఫొటోస్కి అప్లై చేసిన తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే మీద 4 ఫొటోస్కి అయితే అప్లై అయితే చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ 4 ఫొటోస్, దాని మధ్యలో 6 ఫొటోస్ తీసి ఇక్కడ మనకు కరెక్ట్గా 5-2 సెకండ్ తర్వాత వచ్చి మళ్ళీ ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకోండి. కరెక్ట్గా 6 సెకండ్ వరకు పెట్టుకోండి ఈ షేప్ని. ఓకే, పెట్టిన తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ యూజ్ చేయండి. మళ్ళీ బ్యాక్ తీసుకోండి, బ్లెండింగ్ అనే ఓపాసిటీలోకి వెళ్ళి ఓపాసిటీ అయితే 50% పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సర్చ్ బార్లో బ్లింక్ అని సర్చ్ చేయండి. బ్లింక్ అని సర్చ్ సారీ
బ్లింక్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, అది యాడ్ చేసుకోండి. బ్లింక్ ఎఫెక్ట్ అయితే మొత్తం పెంచుకోండి, పెంచుకుంటే బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఈ నాలుగు ఫోటోస్కి అప్లై అయితే అవుతుంది. అప్లై అయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం సిక్స్ ఫొటోస్కి చెప్పాను కదా మీరు, ఆ సిక్స్ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. చిన్న సైజ్ ఫొటోస్ ఉన్నాయి కదా ఆ సిక్స్ ఫొటోస్, ఆ చిన్న సైజ్ ఫొటోస్కి ఇప్పుడైతే అప్లై అయితే చేయండి. ఓకేనా, అప్లై చేసిన తర్వాత మనమైతే రిటర్న్ అయితే బ్యాక్ వద్దాం. ఓకేనా, అప్లై చేసిన తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ ఫోటో చెప్పేశాను, మూడో ఫోటో ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైమింగ్ చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టుకోండి. సిక్స్ సెకండ్ ఎయిట్ మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ మనము సిక్స్ సెకండ్ ఎయిట్ మిల్లీ సెకండ్ నుంచి మీరు ఫొటోస్ ఎన్ని యాడ్ చేస్తారంటే కరెక్ట్గా ఇక్కడ మీకు బీట్ మార్క్ అనిపిస్తుంది, డబల్ బీట్ మార్క్ అనేది. సిక్స్ సెకండ్ నుంచి ట్వెల్వ్ సెకండ్ థర్టీన్ మిల్లీ సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా, అంటే ఆ మధ్యలో ఎన్ని ఫొటోస్ అయితే వస్తుందో అన్ని ఫొటోస్కి అప్లై చేయండి. దాని తర్వాత ఇంకో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను మీకు లాస్ట్లో, దాన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. దాని తర్వాత ట్వెల్వ్ సెకండ్ నుంచి మీకు ఇంకో బీట్ మార్క్ ఏదైతే ఇచ్చానో అవి లాస్ట్లో ఫైవ్ ఫొటోస్ ఉంటుంది.